హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అదేమిటంటే దోసకాయ పెరుగు పచ్చడి ఈ దోసకాయ పెరుగు పచ్చడి నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంత మంచి టేస్ట్ని మీకు కూడా పరిచయం చేయాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో మేమందరం ఈ దోసకాయ పెరుగుపచ్చడిని చాలా ఇష్టంగా తింటాము మరి మీరు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో చేసుకుని ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఈ పెరుగు పచ్చడిని చేయడానికి ముందుగా చిన్న దోసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కొన్ని వెల్లుల్లి రేఖలు తీసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా సిద్ధం చేసుకోండి అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర మరియు కొద్దిగా మినప్పప్పు రెడీ చేసి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మినప్పప్పును వేసి ఒకసారి వేగనివ్వండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి వేగనివ్వండి ఇప్పుడు వెల్లుల్లి రేఖలు అలాగే చిన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేయాలి కరివేపాకు మరియు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుని వేగనివ్వండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ అప్లై అయ్యేలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ ముక్కలైతే మగ్గిపోయినాయి తర్వాత వీటిని కాసేపు చల్లారినిద్దాం ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దీని అంతటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయాలి మరి మెత్తగా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కచ్చాపచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు మరియు కొంచెం సగ్గుబియ్యం ఈ సగ్గుబియ్యం యాడ్ చేయటం వల్ల మనకి ఒకవేళ పెరుగు పుల్లగా ఉన్నా కూడా కమ్మదనం వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే మనం ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఇక ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలను కాసేపు మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న పెరుగును ఇక్కడ నేను పెరుగును చిక్కగా మజ్జిగలా చేసుకున్నాను ఆ పెరుగును ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాము కదా దోసకాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఈ పెరుగు అంతటికీ అది అప్లై అయ్యేలా బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ పెరుగు పచ్చడి రెడీ మరి మీరు కూడా ట్రై చేసి ఈ దోసకాయ పెరుగు పచ్చడి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం